Hi, hello, namaste, welcome to God Ever Brothers. Here we are going to review the movie Godfather. ఇప్పుడే సినిమా చూసి రావడం జరిగింది. సినిమాలో చిరంజీవి గారు ఒక లెవెల్లో ఉన్నారు, అండ్ విత్ ద ప్యాడింగ్ ఆఫ్ సల్మాన్ ఖాన్ మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే, మనం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న చిరంజీవి గారి సినిమా ఏదైతే హిట్ అవ్వాలి, మనకి ఒక పండగలా ఉండాలనుకున్నావో అలాంటి మూవీ వచ్చింది. రీమేక్స్ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్ కావచ్చు, ఠాగూర్ కావచ్చు, ఎలా అయితే హిట్ అయ్యాయో, గాడ్ ఫాదర్ వచ్చేసి అలాంటి ఇంకొక వెరీ వెరీ బిగ్ హిట్. స్టార్టింగ్ నుంచే చూస్తే ఒక పెద్ద సీఎం చనిపోవడం, దాని తర్వాత ఆ ప్లేస్లోకి ఎవరు రావాలి అనే గొడవలు, వాటిలన్నిటి మధ్యలో నుంచి చిరంజీవి గారి ఎంట్రన్స్ అద్దెరిపోయింది. అసలు థియేటర్ అయితే రెండు ముక్కలు అయిపోయింది ఆయన చెప్పినట్టు. అట్ ద సేమ్ టైం చిరంజీవి గారి ఆరా కావచ్చు, ఆయన వచ్చే ప్రతి షాట్ కావచ్చు హై ఆఫ్ ఎలివేషన్స్తో ఉన్నది. 10 మంది మధ్య నుంచి ఆయన ఎలా వచ్చారనేది నెంబర్ వన్. నెక్స్ట్ గోస్ టు నయన్తారా చేసిన యాక్టింగ్ కావచ్చు, ఆయన ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆవిడ రోల్ కావచ్చు, చాలా చాలా బాగా వచ్చింది. ఆవిడ రోల్ ఉన్నంతసేపు ఆవిడని మాత్రం చూస్తూ ఉండిపోగలం స్క్రీన్ మీద. కమింగ్ టు ద డ్రగ్స్ కేసెస్ అండ్ ద మెయిన్ విలన్ సత్యదేవ్ రోల్ వచ్చేసి చాలా బాగా నెరేట్ చేసుకున్నారు. ఆయన రోల్ హిట్ అవ్వడం వల్లే మూవీ ఈ లెవెల్కి వెళ్ళిందని కంఠపదంగా చెప్పచ్చు. అండ్ కమింగ్ టు ద జైల్ పోర్షన్స్ ఆఫ్ చిరంజీవి గారు వచ్చే ప్రతి షాట్ ఒక హై ఆఫ్ ఎలివేషన్స్తో హై ఎమోషన్స్తో చాలా బాగా తీశారు. చెకింగ్ టు ద నెక్స్ట్ వన్, చిరంజీవి గారి ఫైట్స్కి వచ్చేసి ఆయన ఏజ్కి అక్కడ సంబంధం లేనట్టుంది, అంత బాగా చేశారు. ప్లస్ ఆయన వచ్చే ప్రతి షాట్కి ఒక జీప్ నుంచి బయటకు వచ్చిన పోలీసు వాడి గుండె మీద కాలు పెట్టిన ఆయన, అట్ ద సేమ్ టైం జైల్లో ఉండే రోల్స్ కూడా, జైల్లో ఆయన చెప్పే డైలాగ్స్ కావచ్చు, ఆ యాక్షన్ సీన్స్ కావచ్చు, ఎక్కడ ఓవర్ ద టాప్ అని లేకుండా చాలా బాగా తీశారు. చిరంజీవి గారిని మనం ఎన్నో రోజులను చూడాలనుకునే ఆ సీన్స్, ఆ ఎలివేటెడ్ సీన్స్ చాలా బాగుంది. కమింగ్ నెక్స్ట్ టు సల్మాన్ ఖాన్, ఆయన వచ్చే లాస్ట్ పోర్షన్స్లోనే ఆయన యాక్టింగ్ కావచ్చు, ఆ సలూబాయ్ స్వాగ్ మనం చూడొచ్చు, వాళ్ళిద్దరు కలిసి చేసిన డ్యాన్స్ మూవ్మెంట్స్ కూడా కొన్ని థియేటర్లో మనం ఖచ్చితంగా చూడాల్సిన సీన్స్. ప్లస్ ఆయనకి సౌత్ ఇండియన్ నుంచి వచ్చిన ఆ వైబ్ ఏదైతుందో నెంబర్ వన్. ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు సే గాడ్ ఫాదర్ ఈజ్ ఏ సూపర్ హిట్. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.